తొంభై ఆరులో హిట్లర్ చూట్ చేసి తొంభై ఏడు జాన్ ఫోర్త్ రిలీజ్ అయింది హిట్లర్ ఈ సంవత్సరం వస్తే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ హిట్లర్ చేయాలి యాక్చువల్గా అప్పుడు నేను ఐ థింక్ ఐ వాస్ అరౌండ్ ట్వంటీ టూ ఇయర్స్ ఐ ఐ బిలీవ్ ఒక చిన్న యంగ్స్టర్ లాగా లాగా చిరంజీ గారు అలా చూసి ఒక బిగ్ ఫ్యాన్ బాయ్ ఎప్పుడైతే నేను చిన్నప్పుడు గ్యాంగ్ లెడ్ చూసానో ఆ మూమెంట్ నుంచి ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ జాన్ దాని తర్వాత జగదీక వీరుడు చూసినప్పుడు ఇంకా టోటలీ అనమాట అంటే డ్యాన్స్కి ఎవరైనా ఫ్యానే నాకైతే పిచ్చర్ అనమాట ఇలా ఆయన హిట్లర్ సినిమా షూటింగ్లో ఒక ప్రొడ్యూసర్ సన్నుగా ఎడిటర్ మోహన్ గారి సన్నుగా పక్కన చూస్తూ ఇంకా చెప్పాలంటే హిట్లర్ సినిమా మలయాళం సినిమా చూసేటప్పుడు సారు నేను మాత్రమే థియేటర్లో ఉన్నాం చిరంజీవి గారు నేను మాత్రం థియేటర్లో ఉన్నాం ఆయనకి అర్థం కానీ కొన్ని మలయాళం అర్థం అయినప్పుడు నేను స్ ట్రాన్స్లేటింగ్ అనమాట తెలుగులో చెప్తున్నాను అనమాట అవన్నీ నో బంబార్డింగ్ థాట్స్ అనమాట మైండ్లో అలా అన్నీ వెళ్తున్నాయి అలాగా ఒక ఫ్యాన్ బాయ్ లాగా చూసి ఎంతో సంతోషించిన రోజు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత హనుమాన్ జంక్షన్ సినిమా తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత తెలుగులో చేసేటప్పుడు మెగాస్టార్తో చేయడం ఒక ఛాన్స్ వచ్చేది వచ్చింది అనేది ఇంకా నాకు డ్రీమ్ లాగా ఉంది డ్రీమ్ కమ్ ట్రూ నేను చేస్తున్నాను సో ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆయన ఆయన ఒక లూసిఫర్ సినిమా చేస్తున్నప్పుడు ఆ బేస్ తీసుకుని చాలా మార్పులు చేసాం చాలా ఆయన మెగాస్టార్కి తగినట్టు చాలా బెటర్మెంట్ చేసి చేస్తున్నప్పుడు ఒక్కొక్క రోజు ఆయనతో పనిచేయడం నేను నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మర్చిపోతాను ఆయన అలా యాక్ట్ చేస్తుంటే అలా నోట్ చేస్తే అలా చూడడమే ఇంకా ఐఎమ్ సీయింగ్ ద గాడ్ ఫాదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆ క్యారెక్టర్ ఎంత బాగా లైఫ్లోకి వస్తుంది ఆయన మ్యాండసమ్స్ కానీ ఆయన ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ ఆయన సోలో వర్క్ అంతా ఫినిష్ చేసాం రెండు ఫైట్ ఎక్స్ట్రాడనరీగా వచ్చింది అది మామూలుగా అలా ఫైట్ అయితే అసలు ఎక్స్ట్రాడనరీ ఒక ఒక డిఫరెంట్ ఒక ఒక ఆయన చేయని ఒక కూల్ అండ్ సెటిల్డ్ క్యారెక్టర్గానే ఉంటుంది అదే అదే టైంలో ఒక ఆమ్ని ప్రెసెంట్గా అందరినీ తన గ్రూప్లో పెట్టుకున్న ఒక ఒక హైలైట్ ఒక క్యారెక్టర్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ షూట్ జరిగింది

అది అన్ని విధాలుగా ఇట్ వుడ్ బీ మోర్ గ్రిపింగ్ మోర్ ఎంటర్టైనింగ్ మోర్ లైక్ యునో క్యాప్టివేటింగ్ అనొచ్చు విశ్వలీ మోర్ అంటే లూసిఫర్ ఇస్ అమెజింగ్లీ విషువలీ బ్రిలియంట్ ఫిల్ అది దాన్ని ఏ విధంగా అయినా మ్యాచ్ చేయడానికి ఇంకా బెటర్ ఉండడానికి విఆర్ పుట్టింగ్ అవర్ ఆల్ అవర్ మ్యాక్సిమమ్ ఎఫర్ట్స్ వి హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ అండ్ అ వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్ ఆల్ గోయింగ్ గుడ్ విత్ ఆల్ యువర్ విషెస్ ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు మ్యాచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఈవెన్ గో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ థ్యాంక్ యూ ఆర్